హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇంకా ఈ ఒక్క నైట్ అనమాట. రేపు పొద్దున్న వెళ్ళిపోతున్నాం. మా వదిన మా కోసం ఎగ్ కర్రీ చేసింది ఫ్రెండ్స్. మేమంటే ఎంత ప్రేమో కాకపోతే చేసింది మా కోసమే. అని ఆమె తింటుంది, మాకు పెట్టలేదు అనమాట. ఏమేసావు దీంట్లో? కలు కలు ఎంత వాసన వస్తుంది బెండ బాగా తేలి నచ్చనే ఉంది. తీసి సాయంత్రం నీళ్ళు నైట్ వచ్చినాయా? గాబు నిండింది, అందుకని నైట్ పంపు తిప్పి ఉంచింది. నీళ్ళు వస్తేనే నైట్, అందుకే పంపు తిప్పి ఉంచాను. నీళ్ళు వస్తేనే ఫ్రెండ్స్. నేతి చపాతీలు చూడండి, ఇది ఇది ట్రయాంగిల్ షేప్ లో ఉంది ఫ్రెండ్. మళ్ళీ నేను వంట వాసారు అసలు అబ్బా అమృతమే వంటలు అంటది ఫ్రెండ్స్. కానీ ఈ చపాతీ చూడండి, ట్రయాంగిల్ షేప్ లో వచ్చింది. మడత రొట్టె ఎట్లా వస్తుంది? మడత రొట్టె ఇది దిబ్బ రొట్టె చేయరాదు. అది ఇది కూడా రాదు కదా నీకు వంట పెట్టిన. అది ఏంటిది? అదేంటిది ఫ్రెండ్స్? ఆయిల్ కాదు ఫ్రెండ్స్, అది నెయ్యి ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని తింటే చపాతీలో చాలా బలం ఉంటుంది. మమ్మీ పోయేస్తా, బాయ్ బాయ్ చెప్పు. బాయ్ ఎందుకు డిలీట్ చేయాలి? ఎందుకు బాగాలేదు? సరే మరి బాయ్. ఇంకా మా బ్యాగ్ కూడా రెడీ చేసి బ్యాగ్ చేసుకోవాలి. అందులో వీడియో చూసే వాళ్ళే చెప్తున్నారు. బాయ్ ఇటు చూడు, బాయ్ బాయ్ చెప్పు. ఓకే ఎందుకని ఎలా కలుం చేసింది? పోగాక మాకు ఎంత కాలుగు
ఇక్కడైతే మేము ఆటోలో బయలుదేరిపోయాం అనమాట. నేను ఇంక మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి నర్మద మా వదిన మేము అందరం కలిసి ఇక ఆటో తీసుకొని అయితే కోదాడ వరకు వెళ్తున్నాం. అక్కడ కొన్ని ఏంటది కొన్ని సామాన్లు ఏదో కొనాలంటే వదిన, సో అవి కొనుక్కునేది కూడా చూపిస్తాను చూడండి. ఆ తర్వాతకి ఇంక మేమైతే ఇటు వాళ్ళ వరకు వెళ్ళిపోతాం అనమాట. ఇంకైతే అసలు బస్ స్టాండ్లో అయితే ఫుల్ జనం అండి. అసలు కొద్దిగా బస్ స్టాండ్లో పెద్దగా అసలు జనమే ఉండరు, కానీ అంటే ఇది దసరాకు పోయినప్పుడు వీడియో కదా, సో అప్పుడు చాలామంది వచ్చారనుకుంటే ఫుల్ జనం అయితే ఉన్నారు, బసెస్ అయితే లేవన్నమాట. ఇంకా బస్ కోసం కొద్దిసేపు వెయిట్ చేసినాము. ఆల్రెడీ బస్ది కొత్తగూడెం బస్ అయితే ఎక్కించేసినాము నర్మదాని. ఇంకా అంటే నర్మద అంటే మా అన్నయ్య కూతురు అనమాట, తను ఎక్కించేసినాం. ఇంకా మేము విజయవాడ బస్ కోసం వెయిట్ చేసినాం. మొత్తానికి ఇంటికి కూడా వచ్చేసాము. ఇంకా కొద్దిగా వస్తా తినడానికి పిల్లలకి అవి తీసుకొచ్చుకొని ఇక వాళ్ళైతే తినేశారు. ఇంకా నేను సీతాఫలాలు బాగున్నాయి అని సీతాఫలాలు కూడా తీసుకొని వచ్చిన. సో ఇప్పుడు సంజయ్ ఏం చేస్తున్నాడు చూడండి. తీసుకెళ్ళిన తర్వాత చూసి మళ్ళీ వచ్చేద్దాం సరేనా? ఏడవకూడదు, నువ్వు వెళ్దాం అన్నది వెళ్దాం. ఏడవ ఫ్రీగా ఉండాలి, మంచిది లాగ ఒక పాయింట్ వచ్చాను. ఏడవకూడదు, ఓకేనా? వెళ్దాం అన్నప్పుడు వెళ్దాం, తీసుకెళ్తా. ఇంకైతే పిల్లలు ఫ్రెష్ అయిపోయారు. సంజు కూడా ఏడు పాపేసి కొంచెం ఇంకా ఫ్రెష్ అయ్యి స్నానం చేస్తున్నాడు. చరిత అయితే చేసేసింది. ఇంకా హోంవర్క్ ఉంది కదా, దానికి అంత దసరా సెలవులు ఇచ్చిన హోంవర్క్ మొత్తం ఏమి చేయలేదని చరిత ఇక వచ్చిన తర్వాత మొత్తం తీసింది. ఇక అది చేసుకుంటా ఉంది. ఇంతలోపు ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అదే చెట్టుకి మేము అక్కడ కూడా చూపించాను కదా కాకరకాయలు ఎంత బాగున్నాయి అని చెప్పేసి. మేము వచ్చినప్పుడు కూడా కొన్ని కాకరకాయలు ఉన్నాయన్నమాట. అయితే ఇక మా అమ్మ కోసిచ్చింది, చాలా భలే ఉన్నాయి. అసలు తెల్ల కాకరకాయలు ఎంత బాగున్నాయా. నిమ్మటే కర్రీ చేసేసుకొని తిన్నామన్నమాట, ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇంకా వాళ్ళ డాడీ అయితే నైట్ ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలకి తినడానికి ఫ్రూట్స్ ఏమి లేవని చెప్పేసి ఇంకా అవి బనానాస్ అన్నో అవి పప్పాయ తెచ్చింది. సీతాఫలాలు అయితే నేనే తీసుకొచ్చాను కదా. ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత పిల్లలంతా ఎలా ఉంటారో తెలుసు కదా, మొత్తం చిందర ఉందర ఎక్కడెక్కడ అందరూ సర్దుకునేసరికి నాకు ఇంకా ఒక 2 డేస్ పట్టింది అనమాట. సో అయితే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.